హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా హస్బెండ్ అయితే తిరిగి మళ్ళీ ఊరైతే వెళ్ళిపోతున్నారండి. సో మేమైతే ఇక్కడే ఉంటున్నాము, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారనమాట. అయితే నిన్న గుబ్బల్ మంగమ్మ గుడికి వెళ్ళాం కదండి, అప్పుడు మా చెప్పులు పోయినాయి అని చెప్పాను కదా. ఈరోజు అయితే చెప్పులు కొనుక్కోవడానికి అయితే వచ్చాము. సో మా అన్నీ కొట్టుకుపోయినాయి అనమాట చెప్పులు అయితే వర్షానికి. అయితే విన్నూకి అయితే ఉన్నాయన్నమాట, విన్నూకి రెండు జతలు తీసుకొచ్చాను, విరాజ్కి ఏమో ఒక జత తీసుకొచ్చాను. అయినా సరే విరాజ్ ఉన్నాయి, అది పోలేదు. సో నాయి మా హస్బెండ్ పోనీ అనమాట, ఇంక నేను మా హస్బెండ్ వచ్చి చెప్పులు కొనుక్కున్నాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మేఘం పట్టిందండి, వర్షం వచ్చేలా ఉంది. అప్పుడైతే రెయిన్బో అయితే వచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ రెయిన్బోని అయితే చూశాను. పిల్లలైతే అసలు చూడలేదండి, ఇంక వాళ్ళిద్దరికీ చూపించామన్నమాట. రెయిన్బో రెయిన్బో అంటే అరుస్తూ ఉన్నారనమాట వాళ్ళైతేని. సో చల్ల చల్లగా ఉన్నది కానీ ఒక పక్క నుంచి గుబ్బులుగా కూడా ఉన్నదండి. వాతావరణం కూల్గానే ఉన్నది కానీ గుబ్బులు మాత్రం చాలా వస్తుందన్నమాట. ఇంకా అలా కాసేపు ఉన్నాము, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఇంక మార్నింగే వెళ్ళిపోతున్నారండి. ఈ ట్రైన్స్ ఏంటో కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనమాట. ఇక్కడ మా హస్బెండ్ పట్టుకెళ్ళడానికి అత్తయ్య గారు అయితే పులిహోర చేశారు. బేబీస్ డాడీ ఊరు వెళ్ళిపోతున్నాడు. బాయ్ బాయ్ విన్ను, డాడీ ఊరు వెళ్ళిపోతున్నాడు. ఎన్నికళ్ళు చిన్నడు నందరాలు బాయ్ ఎన్నికలు అలా చేయకుండా లే పైకి లే బాయ్ చెప్తే బయటకు వచ్చి ఎన్నికడు. ఈ పిల్ల లేకది పిల్ల మొత్త పిల్ల మొత్త పిల్ల మొత్త పిల్ల లే డాడీ ఉన్నాడా మళ్ళీ ఎడితే తర్వాత ఆడియో వెళ్ళిపోయింది. లే బాయ్ బాయ్ ఉన్నగాడు డాడీ వెళ్ళిపోతున్నాడమ్మా, గుజరాత్ వెళ్ళిపోతున్నా. ఆన్సర్ చెప్పాలండి. ఆన్సర్ అయితే డ్యూటీకి వెళ్దాం మరి. ఓ పిల్ల విన్ను పిల్ల లిగ్గు విన్ను పిల్ల లిగ్గు వద్దకల్ తల్లి లిగమ్మా లిగ్గు. మా డాడీ ఊరు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఎడితే మరి ఉండడు మరి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు బాయ్ చెప్పు మరి లెగ్సి. ఏంటంటే టికెట్స్ అస్సలు లేవన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ మార్నింగే బయలుదేరిపోతున్నారు, ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి విజయవాడ అయితే వెళ్తారు. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ బస్సు అయితే ఎక్కి హైదరాబాద్ అయితే వెళ్తారు. అక్కడ ట్రైన్ వచ్చేసి 11 అనమాట. సో 11 కల్లా అక్కడ రీచ్ అయిపోతారు కదా అని చెప్పేసి ఇంకా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నారు. తీరాబోసి 8:39 అయినప్పటికి వెళ్ళిపోయారు. అప్పుడైతే మళ్ళీ ఆ ట్రైన్ ఏమో ఇంకా లేటుగా వస్తుంది, 3 అయిపోద్ది అని చెప్పేసి అన్నారంట. సో అలా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే వేరే టికెట్స్ చెక్ చేస్తే ఇంకో ట్రైన్ ఏదో ఉన్నదంట, 12 స్టార్ట్ అవుతుంది అన్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ వేరే రైల్వే స్టేషన్కి వెళ్ళి అప్పుడైతే 12 కల్లా ట్రైన్ అయితే ఎక్కారండి. ముందు బుక్ చేసుకున్న ట్రైన్ అయితే ఇంక క్యాన్సిల్ చేసుకుని ఆ ట్రైన్ అయితే ఎక్కేశారు. అయితే ఆ ట్రైన్ ఎన్నింటికి వచ్చిందంటే అండి, హైదరాబాద్ మార్నింగ్ 5 వచ్చిందంటే అండి. అంటే మా హస్బెండ్కి ఒక 3 అయితే ఇంక ట్రైన్ జర్నీ అయిపోతుందేమో మరి ఆ ట్రైన్ ఎక్కుంటే మాత్రం. సో లక్కీగా వేరే ట్రైన్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఇంక వేరే ట్రైన్ మీద అయితే వెళ్ళిపోయారు. ఇలా జరిగిందండి, మొత్తం ఒక 2 అయితే మా హస్బెండ్కి అయితే పట్టిందనమాట. మార్నింగ్ నుంచి ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు, మళ్ళీ ట్రైన్లో ప్రయాణం చేస్తూనే ఉన్నారనమాట. అయితే ఇంక వెళ్ళిపోయారండి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మామయ్య గారు అయితే చేపలు తీసుకొచ్చారు, ఇవి బతుకున్న చేపలు అనమాట. మా అబ్బాయికి చేపలంటే ఎంత పిచ్చో, తినడానికన్నా అట్లతో ఆడడానికి చాలా ఇష్టం అనమాట బతుకున్న చేపలతోటి. అయితే ఇంకా సేపు అట్లతో ఆడుకున్నారు, ఇంకా కిందకైతే పట్టుకెళ్ళిపోయారు అనమాట చేపలు చేయడానికి. ఇంకా చేపల్లోకి ఆనియన్స్ అయితే కావాలని చెప్పేసి ఇంక నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. కింద అయితే అత్తయ్య గారు చేపలు చేస్తున్నారు. విరాజ్ అయితే ఇంక సైకిల్ తొక్కుంటా ఉన్నాడు అనమాట. ఈ సైకిల్ అయితే ఇప్పుడు గుజరాత్ అయితే పట్టుకెళ్ళిపోతాము, ఎందుకంటే ఇంకా అక్కడ ప్లేస్ ఉన్నది కదండి కింద. సో ఆ ప్లేస్లో తొక్కుంటాడు కదా అని చెప్పేసి ఇంక పట్టుకెళ్ళిపోతాం అనమాట. ఇంకా మళ్ళీ మేము వెళ్ళినప్పుడు అయితే ఇప్పుడైతే చేపలు అయితే చేసేసారండి. ఇంకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాము, సాయంత్రం చేద్దాం కదా అని. ఇంక లోపల
అప్పట్లో విరాజ్ అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తాటి ముంజుల బండి అయితే తీసుకుని వచ్చాడండి. దాంతో అయితే ఆడుతా ఉన్నాడు అనమాట. మీరు ఎంతమంది ఇలా బల్లి చేసుకుని ఆడుకున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇంక ఈవినింగ్ అయినప్పటికి ఇంక కిందే ఉంటున్నారండి వీళ్ళు అయితేని బాగా ఆడుకుంటున్నారు అనమాట. అక్కడ ఉంటే ఇంట్లోనే ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇలా బయట ఆడుతూ ఉంటున్నారు. అయితే ఈరోజు గుమ్మడికాయ ఉడియాలు అయితే పెడుతున్నారండి, అందుకే గుమ్మడికాయలు అయితే తీస్తున్నారనమాట. ఇవైతే రెండు గుమ్మడికాయలు అయితే ఉన్నాయి, వీటిని అయితే తీసేశారు. వీటిని ఏంటంటే ఇప్పుడు బాగా కడిగేసి ముక్కల కిందకు వస్తారనమాట. ఈ విధంగా కడిగేసిన తర్వాత దీన్ని నేలని వేసి అయితే ఇలా బాతారండి. అది పగులుతుంది కాబట్టి మనకి కొయ్యడానికి ఈజీగా ఉంటుంది. ఇవి నాటి కాదండి, ఇవి హైబ్రిడ్ అనమాట. చాలా ఈజీగా కట్ అయిపోయినాయి. అదే నాటికాయలు అనుకోండి మనకి కత్తిపేడితో కోస్తే అస్సలు తగదు, అలా బలవంతంగా కోస్తాయి కానీ ముక్కలు అయితే తెగవు అనమాట. కాకపోతే ఇది ఏంటంటే మనకి ఆమెంగే కోస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండాలి. అలాగే ముక్కలు అయితే చాలా తొందరగా తెగిపోయి అనమాట. ఇక్కడ వీడియో అయితే విరాజ్ తీస్తున్నాడండి. విరాజ్ వీడియో తీరా అంటే మొత్తం ఊపేస్తున్నాడు అనమాట ఈ విధంగానే. ఇంక మొత్తం ముక్కలన్నీ కోసేసామండి. ఇప్పుడు ఈ విధంగా కోసిన దాంట్లో ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు వేసేసి మిక్స్ చేసుకుని బాగా మూట కింద అయితే కట్టేసి దానిపైన బొరు పెట్టాలి. ఎక్కువ బొరు పెడితే ఏంటంటే దానికి వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. అందుకే రోజు నైట్ ఇలాగా మనం కోసేసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అది నెక్స్ట్ డే మార్నింగ్కి మొత్తం వాటర్ అంతా పోతుంది అనమాట. వాటర్ పోతే మనకి పొడి పొల్లాడుతూ ఉంటాయి ముక్కలు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ముక్కలు అయితే అందులో వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మినప్పప్పు బాగా రుబ్బేసి గట్టిగాని దాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నారు. అత్తిగారు అయితే రుబ్బుతూ ఉన్నారనమాట. నేను ఈ లోపల కిందకి వెళ్ళి ఎండుమిర్చిని ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి తెచ్చేసాను. సో అల్లము అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా ఇందులో వేసేసుకున్నారు. అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడే వేయకూడదండి, మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఉప్పు వేయాలన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు వేసి ఉంచుకున్నాం కదండి, అందుకనమాట. ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఉప్పు చూసుకుంటే సరిపోతే పర్వాలేదు, లేదంటే కొంచెం సాల్ట్ వేసుకోవడమే. అలాగే కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్నాము. ఇంకా టెరెస్ పైకి అయితే వచ్చామండి. ఇంకా చీర మీద అయితే పెడుతున్నాం అనమాట. ఇలా చిన్న చిన్న ఉండల కింద తీసుకుని మనం ఉడియాలు అయితే పెట్టేసుకుంటున్నాము. అలాగే మినప్పప్పు పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టుతో కూడా బాగుంటుంది. కాకపోతే ఇంకెంతో లేదని చెప్పేసి ఇంకా పొట్టుతో అయితే పెట్టలేదనమాట. ఇంకా నేను అత్తయ్యగారు కలిపి ఈ విధంగా గుమ్మడి ఉడియాలు అయితే పెట్టేస్తున్నాము. మీరేమేమో ఉడియాలు పెట్టుకున్నారన్నది కామెంట్ చేయండి. మీకేం ఉడియాలు ఇష్టం అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.